గ్రూప్ టూ విద్యార్థులు మన యొక్క క్లాసులు వినవచ్చు గ్రూప్ వన్ విద్యార్థులు క్లాసులు విని మరి దీని ప్రకారం నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ కూడా సాధించేటువంటి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి చరిత్ర పరిచయం మనకి హిస్టరీ అసలు ఏంటయ్యా అంటే ఆంగ్ల భాషలో హిస్టరీ అంటాము ఇది గ్రీకు భాషలోని హిస్టోరియా ఇస్తోరియా అనేటువంటి పదం నుండి ఉద్భవించటం జరుగుతుంది మరి అడుగుతాడు హిస్టరీ అనేది ఏ భాషా పదము అంటాడు ఇటలీ గ్రీకు మరి లాటిన్ ఫ్రెంచ్ ఇలా అడుగుతాడు గ్రీకు భాషా పదమని మనం టిక్ చేయాల్సి ఉండిద్ది మరి గ్రీకు భాషలో ఇస్తోరియా అంటే వెదకటము పరిశోధన పరిశీలన అని అర్థం అన్నమాట హిస్తోరియా అంటే హిస్టోరియా అనే పదము మరి ఇండో యూరోపియన్ భాషలోకి హిస్టోరియాగా మారిపోయింది ఇండో యూరోపియన్ భాషలోకి హిస్టోరియాగా మారిపోయింది మరి మార్పు చెందుతూ వచ్చి ప్రస్తుత కాలంలో దీనిని హిస్టరీగా పిలవటం జరుగుతుంది హిస్టరీగా పిలవటం జరుగుతుందన్నమాట చరిత్ర అనే పదము చర్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది సంస్కృత పదము చర్ అనేటువంటి సంస్కృత పదం నుండి అనమాట మరి చర్రనగా నడత లేదా ద నడక చర్రనగా నడత లేదా నడవిక అదే నడవడిక అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే చరిత్ర అనే పదము వివిధ భాషల్లో వివిధ రకాలుగా వర్ణించబడింది వాటిని ఏమంటారా అంటే గ్రీక్ భాషలో హిస్టోరియా అంటారు హిస్టోరియా అంటే లాటిన్ భాష హిస్టోరియా అంటే భారపు భారత్ ఐరోపా దేశాల వారు మరి గేస్రిచే అంటే జర్మనీ భాషలో గేస్రిచే అంటారు అరబ్ భాషలో చరిత్రలో జరిగే సంఘటనను తెలిపే కాలాన్ని తారీఖ్ అంటారు థారీఖ్ అనగా ఏంటంటాడయ్యా అరబ్ భాషలో చరిత్రలో జరిగే సంఘటనలను తెలిపే కాలము చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు ప్రముఖమైనటువంటి ఆధారాలు వాణ్మేయ ఆధారాలు లేదా పురావస్తు ఆరాధార ఆధారాలు ఆధారాలు అంటే మరి పుస్తకాలని చెప్పుకోవచ్చు పుస్తకాలు మనకి పాత రోజుల్లో కవులు వాళ్ళు వీళ్ళు మరి గ్రంథాలు ఉన్నాయి కదా వాటిని వాణ్యమేయ ఆధారాలు అంటారు ఈ యొక్క వాణ్యమేయ ఆధారాలు మనకి దేశీయంగా ఉంటాయి మరి విదేశీ ఆధారాలు ఉన్నాయి మరి దేశీయ ఆధారాల్లో మత గ్రంథాలు మతేతర గ్రంథాలు ఉన్నాయి మరి దేశీయ ఆధారాలు అంటే మన దేశంలో ఉన్నటువంటి కవులు రాస్తే దాని దేశీయ ఆధారాలు అంటారు విదేశీయులు వచ్చి రాస్తే మరి మగస్తనీస్ వీలమెంట్ వాళ్ళు ఉన్నారు కదా మెగస్థినీస్ అనేటువంటి వాళ్ళు విదేశీయులు వాళ్ళు రాసినటువంటి ఇండికా అనేటువంటి గ్రంథం ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియటం జరిగింది మరి ఋగ్వేదము వీటిల్లో మనకి మత గ్రంథాలు అయితే మతేతర మతేతర గ్రంథాలు అయినటువంటి వేరే వేరేటి ద్వారా కూడా మనకి చరిత్ర తెలియటం జరుగుతుంది పురావస్తు ఆధారాలు పురావస్తు ఆధారాలు అంటే ఏంటంటే త్రువ్వి వెలికితీసి మరి ఆర్కియాలజీ అంటాం మనము మరి భూమి పొరల్లో లభ్యమైనటువంటి భౌతిక అవశేషాలను మరి నాగరిక నాగరికతలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు మరి ఆర్కియాలజీ పితామహుడు ఆర్కియాలజీ పితామహుడు అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఇక్కడ ఇండియన్ ఆర్కియాలజీ పితామహుడే అండి అలెగ్జాండర్ కన్నింగ్ హోము మరి వల్ల మనకి ఎక్కువగా ఒరిగిందేం లేదు ఈయన జస్ట్ పితామహుడే కానీ ఈయన సాధించినటువంటి పెద్దగా ఏమీ లేదని చెప్పుకోవచ్చు మరి సాంకేతికంగా మరి తేదీలను కాలాన్ని ఎలా నిర్ణయిస్తారాయా అంటే రేడియో కార్బన్ విధానం ద్వారా కార్బన్ డేటింగ్ విధానం లేదా రేడియో కార్బన్ విధానము సి ఫోర్టీన్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది మరి ఒక వస్తువు దొరికింది అది ఏ కాలంలో అనేది నిర్ణయించడానికి వీళ్ళకి ఈ యొక్క విధానం అవసరము కార్బన్ డేటింగ్ పద్ధతి అంటే చరిత్ర ఖచ్చితమైన కాల్యా కాలాన్ని నిర్ణయించడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తాము కార్బన్ డేటింగ్ విధానాన్ని అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన లిబ్బి లిబ్బి అనేటువంటి శాస్త్రవేత్త మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో కనుగొన్నాడు అతనికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరి సైంటిఫిక్ మంత్లీ అనేటువంటి పత్రికలో ప్రచురించినందుకు గాను ఇతనికి నోబుల్ బహుమతి లభించింది పురావస్తు ఆధారాలలో మనకి ముఖ్యంగా ఉండేది శాసనాలు నాణేలు కట్టడాలు శిల్పాలు అని చెప్పవచ్చు శిల్పాలు కూడా మరి మనకి పురావస్తు ఆధారాలలో ముఖ్యమైనవి ముందుగా మనము శాసనాలు చూస్తే శాసనాలు శాసనాలను ఒక పద్ధతిలో అధ్యయనం చేయటాన్ని ఎపిగ్రఫీ అంటాడు మనకిది రే రీజనింగ్లో ఇంపార్టెంట్ అలాగే ఇంగ్లీష్లో వర్డ్ స్టప్ సబ్స్టిట్యూషన్లో కూడా ఇంపార్టెంటు మరి అలాగే బయాలజీలో కూడా ఎపిగ్రఫీ అని శాస శా అధ్యయనాలు శాస్త్రాలు అనేటువంటి టాపిక్లో కూడా ఇంపార్టెంట్ ఎపిగ్రఫీ అనగా శాసనాలను అధ్యయనం చేయటాన్ని ఎపిగ్రఫీ అంటాము భారతదేశంలో అత్యధిక శాసనాలు వేయించింది ఎవరయ్యా అంటే అశోకుడు దాదాపుగా ఎనభై నాలుగు వేలు అని చెప్పుకోవచ్చండి అశోకుడు వేయించినటువంటి శాసనాలు అశోకుని శాసనాలను బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీకి చెందిన జేమ్స్ ప్రిన్సెస్ ఆంగ్లంలోనికి అనువదించాడు మరి అశోకుని శాసనాలను ఇంగ్లీష్లోనికి అనువేదించింది ఎవరయ్యా అంటే జేమ్స్ ప్రిన్సెస్ అని చెప్పుకోవచ్చు మరి ఉదాహరణకు కొన్ని శాసనాలు చెప్తాను గౌతమి బాలశ్రీ వేసినటువంటి నాసిక్ శాసనము సముద్రం గుప్తుని యొక్క అలహాబాద్ శాసనము రుద్రధామును యొక్క గిర్నార్ శాసనము రెండవ పులకేశి యొక్క ఐహోలి శాసనము యుద్ధమల్లుని యొక్క బెజవాడి శాసనము ఇవన్నీ ఇంపార్టెంట్ శాసనాలు శాసనాల్లో ఉదాహరణలు అన్నమాట మరి పురావస్తు శాసనాలు మనకి ఆధారాలలో నాణేలు రెండవది నాణాల యొక్క అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు నాణేలపై బొమ్మలు ఉంటాయి కదండి వాటిని వాటి యొక్క అధ్యయనాన్ని సిగిలోగ్రఫీ అంటారు ప్రాచీన కాలంలో లోహాలతో నాణాలను ముద్రించి వారు వాటిని వెండి బంగారము రాగి సీసాల ద్వారా ముద్రించడం జరిగేది భారతదేశంలో తొలిసారిగా నాణ్యాలు ముద్రించింది ఎవరయ్యా అని అడుగుతాడు వారే ఇండో బ్రాక్టియన్ గ్రీకులు అంటారు లేదా యవనులు మనకి బిట్లో ఈ యవనులైనా ఉండిద్ది ఇండో బాక్టీరియన్ గ్రీకులైనా ఉండిద్ది మరి భారతదేశంలో మొట్టమొదటి నాణ్యాలను చలామణిలోకి తెచ్చింది ఎక్కడయా అంటే బీహారు తూర్పు ఉత్తరప్రదేశ్లోకి తేవటం జరిగిందన్నమాట ఇలా మనకి శాసనాలు నాణ్యాల తర్వాత మరి చరిత్రకారుడైనటువంటి హెరిడోటస్ హెరిడోటస్ని మనము చరిత్ర పితామోహినిగా చెప్పుకోవచ్చు ఇతను మైనర్ నేరుతి భాగంలో సముద్ర తీరతంలో ఉన్నటువంటి గ్రీకు నగరమైన హులికర్నస్లో జన్మించడం జరిగింది ఇతని యొక్క ప్రముఖ గ్రంథము హిస్టరీ హెరిటోటస్ ఏం రచించాడయ్యా అంటే హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని హెరిటోటస్ రచించడం జరిగింది ఈయన పార్సిక్ సామ్రాజ్యం పుట్టుక గురించి తెలియచెప్పటం జరుగుతుంది మరి పార్సీకులకు గ్రీకులకు జరిగినటువంటి యుద్ధాల గురించి ఈ యొక్క గ్రంథంలో వివరించడం జరుగుతుంది ఇతను ఈ యొక్క గ్రంథం కేవలం పోరాటాల గురించి కాకే కాక సమకాలీన చరిత్ర గురించి కూడా సమగ్రంగా వివరించాడు ఆ కాలంలో ఏమేమి జరిగినాయి అనేటువంటి దాని గురించి కూడా పూర్తిగా వివరించాడు ఫ్రెండ్స్ మరి మనకి తర్వాత చరిత్రలో మానవుడు ఎలా అభివృద్ధి చెందాడు మానవుని యొక్క జీవన పరిణామ క్రమం ఏంటి అలాగే మరి ఏ దే ఏ దేశాల్లో ఏ ఏ మానవుడు జన్మించాడు ఇలా ఎన్నో విషయాలు మనం పార్ట్ టూలో చెప్పుకుందాం మనకు పార్ట్ వన్లో శాసనాలు అంటే ఏమిటి మరి అసలు చరిత్ర అంటే ఏమిటి చరిత్ర యొక్క పితామహుడు ఎవరు చరిత్ర ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది అనేటువంటి విషయాలను మనం యొక్క చరిత్ర పరిచయం పార్ట్ వన్లో చెప్పుకున్నాము మరి పార్ట్ టూ వీడియో కోసం అందరూ నానిటెక్కన్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి నాని టెక్కన్ వీడియోస్ ద్వారా మీరు హిస్టరీ క్లాసెస్ని పూర్తిగా వినవచ్చు నాని టెక్కన్ వీడియోస్ ద్వారా మీరు పూర్తి చరిత్ర క్లాసెస్ను కూడా పొందగలరు ఓకే ఫ్రెండ్స్ బాయ్